నమస్తే అండి, నేను రజాక్. ఈ వీడియో వచ్చేసి 18+ ఏజ్ వాళ్ళు మాత్రమే చూడండి. రెండోది ఏంటంటే, పబ్లిక్లో ఉన్నప్పుడు బయట స్పీకర్స్ పెట్టరాకండి. ఓన్లీ చెవుల్లో ఇయర్ ఫోన్స్ మాత్రమే పెట్టుకున్నప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి, లేకపోతే చూడకండి. ఎందుకంటే అంత దరిద్రంగా ఉండదు చివరి దాకా చూస్తే కనుక. రేవ్ పార్టీ అంటే మొదటిసారి నాకు తెలిసింది, నేను షాక్ అయినా అనమాట. కాబట్టి ఇయర్ ఫోన్స్ మాత్రమే పెట్టుకోండి, బయటికి పెట్టవాకండి. రెండోది ఏంటంటే 18+ వాళ్ళు మాత్రమే చూడండి, అంతకంటే తక్కువ ఏజ్ వాళ్ళు చూడొద్దు, స్కిప్ చేసేయండి. ఇక్కడ ఏది అండి, నేను రోజా నిన్నటి నుంచి రేవ్ పార్టీ అంటున్నారు. నేను ఆ రేవ్ పార్టీ ఏంటో అంటే ఏదో పబ్బుల్లో తైతక్కలాడతారు, మొందేస్తారు, టైకీలా టికీలా అనుకున్నా. కొన్ని పోస్టులు నాకు అండ కనిపించినాయి. షాక్ అయ్యా, నిజంగా ఇలా కూడా చెయ్యొచ్చా, ఇలా కూడా చేస్తారా అనే మాటలు నాకు అనిపించినాయి అండి. నిజం నేను షాక్ అయినా అనమాట. రేవ్ పార్టీ అంటే ఏదో లైట్లు, మిణికి మిణికి లైట్ల మధ్య కుప్పిగంతులు వేయడం, తాగడం, తందనలాడటం వరకే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సరే ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తానికి ఏ ఊహూహు పనులు ఏమైనా జరుగుతాయో అనుకున్నా. ఎలా కాదు, అటమ్మ మొగుళ్ళు ఇవన్నీ బాబోయ్ చదివితేనే నేను ఆశ్చర్యపోయా, షాక్ అయినా అనమాట. నిజంగా ఇలా కూడా చేస్తారా? ఎలా అంటే, మీకు ఒక సామి చెప్తా అర్థం చేసుకోండి. పండగ పూట కూడా పాత మొగుడేనా? ఆ సామెత నాకు తెలిసి రేవ్ పార్టీ నుంచి పుట్టుంటుంది. ఎవడితో నచ్చినోడితో నచ్చినోళ్ళు నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా ఏం చేసినా చెప్పకుండా ఏదైనా చేసుకోవచ్చు. ఫ్యాంటసీస్. ఇంకొక మాట ఏంటంటే, మనకి పోక్రీ సినిమాలో ఇలా ఇలా కట్టేస్తారు కదా, వాటి దగ్గర నుంచి మొదలు పెడితే అరే బాబు చదివితే నాకు మైండ్ పోయింది. ఆ పోస్ట్ కూడా నేను ఇప్పుడు ట్విట్టర్లో చదివా అనమాట, అది నిజంగా అదే అనిపించింది. సో అసలు రేవ్ పార్టీ అంటే ఏంటో తెలుగులో ఒక అతను పెట్టాడు అనమాట. సో దానికి సంబంధించి ఫస్ట్ చూసిన తర్వాత ఇంగ్లీష్కి వెళ్దాం అనమాట. రేవ్ పార్టీ, రేవ్ అనే పదం వచ్చేసి జమైకా భాష నుంచి వచ్చిందట. చెవులు దద్దరిల్లే మ్యూజిక్తో ఈ పార్టీలో యువతీ యువకులు ఉల్లాసంగా డాన్సులు చేస్తారు. రేవ్ పార్టీ అంటే ఆల్కహాల్తో పాటు డ్రగ్స్ కూడా ఉంటాయి. చీకటి గదిలో లేజర్ లైట్ల వెలుగులో మ్యూజిక్ని ప్లే చేస్తారు. ఫుడ్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు, కొకైన్, ఏదో హషీప్, చరాస్, ఎల్ఎస్డి, ఒకటేమిటి, యువత అన్నీ మర్చిపోయి చిందులు వేయడానికి ఆ పార్టీలు అన్నీ ఉంటాయట. అయితే రేవ్ పార్టీకి పరిచయస్తులు మాత్రమే ఆహ్వానిస్తారు. కొత్త వారిని రేవ్ పార్టీలకు అనుమతించరు. కొత్త వారి వల్ల సమాచారం బయటకు వస్తుందని అనుమానిస్తారు. 60వ దశకంలో యూరోపియన్ దేశాల్లో మద్యం కోసం పార్టీలు నిర్వహించేవారు. 80వ దశకం వచ్చేసరికి పరిస్థితి మారింది. 90వ దశకంలో ఈ పార్టీల స్వరూపం బాగా మారింది. డ్రగ్స్ వాడకం మామూలైంది. అంతేకాదు సెక్స్, కాక్టెయిల్స్ కూడా రేవ్ పార్టీలు కామన్ అంటారు. ఈ పార్టీలు 24 గంటల నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ పార్టీలు మొదట గోవాలో స్టార్ట్ అయ్యాయట. అక్కడ హిప్పీలు ఈ పార్టీలు ఎక్కువగా స్టార్ట్ చేశారట. వీటి నిర్వాహకులు చాలా గోప్యత విషయంలో చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటారట. అందుకే సెలబ్రిటీలు రేవ్ పార్టీలపై ఎక్కువ మొగ్గు చూపుతారట. అయినా సరే అవి ఎలాగోలా బయటపడుతుంటాయట, పోలీసుల కంటే పడుతుంటాయట. లేటెస్ట్గా బెంగళూరులో రేవ్ పార్టీ జరిగిందట. సో ఇది ఒక వ్యక్తి పెట్టినటువంటి పోస్టు. ఆ తర్వాత నేను ట్విట్టర్లోకి వెళ్ళగా నాకు ఇంకో పోస్ట్ దర్శనమిచ్చింది. అది చూసిన తర్వాత నా మైండ్ పోయింది, నిజంగా ఇలా కూడా చేస్తారా అని చెప్పేసి. సో రేవ్ పార్టీకి ఏదో కౌంట్ ఉంటుందట. ఒక పర్సన్ని ఎవరైనా ఎలా అయినా వాడుకోవచ్చట. దాంట్లో ఒక 150 మెంబర్స్ ఉంటే కనుక దాంట్లో 75% వచ్చేసి గర్ల్స్, 25% వచ్చేసి బాయ్స్ ఉంటారంట. అంటే 75 మంది గర్ల్స్ ఉంటే 150 మంది అనుకుంటే కనుక ఆ లెక్కలో 75% వచ్చేసి గర్ల్స్, 25% వచ్చేసి జెంట్స్ ఉంటారంట. జీరో రెస్ట్రిక్షన్స్ అంట, ఏవైనా చేయొచ్చట. అవతల వాళ్ళు అసలు నో చెప్పరట. నో చెప్తే గనక ఏదైతే వీళ్ళు ఆ ఫామ్ హౌస్లో తైతక్కలాడే ఫామ్ హౌస్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి బయటికి పంపించేస్తారట. అయితే వెళ్ళేటప్పుడు ఎలాంటి మొబైల్స్ కానీ క్యామ్ కార్డ్స్ కానీ ఎలో చేయరట. సీసీ కెమెరాలు కూడా కంప్లీట్గా దాంట్లో ఆఫ్లో ఉంటాయట. అందుకే పోలీసులు పట్టుకున్నప్పటికీ కూడా ఏం వీడియో ప్రూఫ్లు కూడా అక్కడ దొరకవట. స్ట్రిక్ట్ చెక్కింగ్ ఉంటుందట. పైగా హెచ్ఐవి టెస్ట్లు ఉంటాయట. ఏదో ఎస్డిడి టెస్టులు కూడా చేస్తారట. దాదాపు 150 పర్సన్స్కి ముందే ఉంటుందట. ఇప్పుడు మనకి ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే 150 అంటున్నారు కదా, 150 మెంబర్స్కి ముందే ఇక్కడికి రావాలని చెప్పేసి అందరూ అనుకుంటారట. వెళ్ళగానే వోడ్కా డ్రింక్ ఒకటి ఇస్తారట. ష్యూర్గా డ్రింక్ చేయాలట ప్రతి ఒక్కరు కూడా. సపరేట్గా చైర్స్ ఉంటాయట, అంటే డ్రింక్ చేయడానికి. ఎవరు సర్వ్ వాళ్లే చేసుకోవాలట. 150 మెంబర్స్ తప్ప ఇంకొకటి బయట ఒక్కడు కూడా ఉండడట. ప్రతి ఒక్కరూ కూడా, ఎవ్రీవన్ షుడ్ డ్రింక్, ప్రతి ఒక్కరు కూడా తాగాల్సిందట. కొంచెం డ్రింక్ చేశాక గ్రూప్ లీడర్ ఎవడో ఉంటాడట ఒకడు, వాడు ఫ్యాంటసీస్ని అనౌన్స్ చేస్తాడట స్టేజ్ మీద. సో అంటే ఈ 150 మెంబర్స్కి ఒకటి మెయిన్ గ్రూప్ లీడర్ ఉంటాడు వాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫ్యాంటసీస్ ఉంటాయట,
తర్వాత కప్పులు ఎక్స్చేంజ్ అట, తర్వాత ప్రిజన్కి సంబంధించి అట, పిస్సింగ్ అంట, కొరడా అంట, దాని తర్వాత మీరు అసలు యాడ్ చేసుకోండి ఓన్లీ అనల్ అట, త్రీసమ్ అట, గేస్ అంట, లెస్బియన్స్ అంట, ఏజ్డ్ లేడీస్ అంట, బిడిఎస్ఎం అంట, ఇదో హెయిర్ రకరకాల ఫ్యాంటసీస్ అట. సో అకార్డింగ్లీ దే గో టు దేర్ ఫ్యాంటసీస్ రూమ్స్. అంటే ఈ విధంగా అయిన తర్వాత అందరూ కూడా రూమ్లో ఎవరి రూమ్లో కడిపోతాడంట. ఒక ఫ్యాంటసీ అయిపోయాక దే షుడ్ మూవ్ టు అనదర్ ఫ్యాంటసీ రూమ్. సో ఒకళ్ళు ఏదో ఇందాక చెప్పా కదా, దాంట్లో ఒకటి అయిపోయిన తర్వాత ఇంకో దానికి పోతారట. ఒక అమ్మాయిని 10 times అవ్వచ్చట. ఫ్యాంటసీ స్టార్స్ అన్ని అయిపోయాక అందరూ మళ్ళీ మిడ్ నైట్కి గ్యాదర్ అవుతారట. ఆ తర్వాత ఒక ప్లేస్లో నుండి ఒక ప్లేస్లో సెమీ మెయిన్ ఏదో ఒకటి చేస్తారట. దే విల్ స్టార్ట్ డాన్సింగ్ అగైన్, ఏమీ లేకుండా డాన్సింగ్ చేస్తారట. ఏవో రెయిన్ డ్రాప్ డాన్సులు ఉంటాయట, షవర్ డాన్సులు ఉంటాయట, నో రిస్ట్రిక్షన్స్ అంట. డాన్స్ అప్పుడు ఎవరు ఎవరితోనైనా ఏదైనా చేసుకోవచ్చట, లేదా అగైన్ టాస్క్స్ ఉంటాయట, మళ్ళీ ఏదో ఫ్యాంటసీస్ ఉంటారట, ఓపిక ఉన్న వాళ్ళు చేసుకోవచ్చట. నైట్ మొత్తం కూడా ఇదంతా లూప్లో ఉంటుందట. ఎక్స్ డ్రింక్స్ డ్యాన్స్ చేంజ్ ది పార్ట్నర్ ఎంజాయ్. కొంతమంది ఏజ్డ్ హస్బెండ్స్ ఉంటారట, డయాబెటిక్ సయాటికా పెయిన్స్ ఉన్న వాళ్ళు ఉంటారట, వాళ్ళు వచ్చేసి వాళ్ళ లైఫ్ని ఏదేదో చేస్తారట. ఇదట సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఇదట. బట్ దీనిలో నిజమెంత ఉందో నాకు తెలియదట. బట్ ఏంటంటే తెలుగులో రాసింది మాత్రం ఎవరో ఒకరు రాశారట. ఇది నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చింది తప్ప నాకు తెలియదట. ఇది కూడా నాకు ఎట్ట తెలిసిందంటే ట్విట్టర్లో ఒక వ్యక్తి ఈ పోస్ట్ పెట్టిన దాని కింద ఎవడో ఒక మహానుభావుడు ఇదంతా కూడా రాసుకొచ్చాడట. నేను చూసి షాక్ అయినట అది మీకు చెప్పానట. దీంట్లో ఎంతవరకు నిజం ఉందో నాకు తెలియదట. నేను దీంట్లో చాలా వరకు కట్ చేశానట, ఎందుకంటే ఇది ఇంకా చదవడానికి కూడా చాలా దరిద్రంగా ఉందట. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఈ రేవ్ పార్టీలు ఉంటాయి అనేది. నాకైతే అవగాహన కూడా లేదు. నేను అనుకున్న వాళ్ళు ఏంటంటే ఏదో తైతక్కలాడతారు, ఇంకేదో చేస్తారు, తాగుతారు, ఇంటికి పోతారేమో అనుకున్నా నేను. కానీ దీనిలో ఈ రేంజ్ ఏంది, పండగ పూట కూడా పాత మొగుడేననే కాన్సెప్ట్లు నడుస్తాయని, వాళ్ళతో ఏది పడితే అది చేస్తారని, ఎక్కడ పడితే అక్కడ చేస్తారని, ఎలా పడితే అలా చేస్తారని నేనైతే ఊహించలేదట. సో మొత్తానికైతే మన తెలుగు రాష్ట్రాలు కూడా బాగానే డెవలప్ అయినాయట. ఇది ఎక్కడో ఎక్కడెక్కడో పుట్టిందట, కానీ తెలుగు రాష్ట్రాలకు వచ్చిందట. తెలుగు రాష్ట్రాలు కూడా బాగా డెవలప్ అయినాయట. దీంట్లో హేమగారు కూడా ఉన్నారట. అది వింతైన విషయం ఏంటంటే ఈ పార్టీకి ఎంట్రీ ఫీజు అంట 50 lakhs అంట, 50 lakhs. మరి ఏం సాధిస్తారో ఏం చేస్తారో, 50 lakhs అంటే నాకేం అర్థం కావట్లేదు. 50 lakhs అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు, నాకేం అర్థం కావాల. అలా నడుస్తుందట, చూసి ఆశ్చర్యపోయానట నేను మొత్తానికి. దీని గురించి ఎలా మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదట. రేవ్ పార్టీ బాబోయ్, నా లైఫ్లో ఇలాంటివన్నీ మొదటిసారి చదవడం అట, వినడం కూడా అనట. ఇంత దిక్కుమాలని ఎవరు నడుస్తాయని చెప్పేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదట. రేవ్ పార్టీలు అంటే ఇంత దిక్కుమాలి ఉంటే నేనే ఊహించలేదు. రేవ్ పార్టీ అంటే ఇంత దరిద్రంగా ఉంటుందా? దేవుడ బాగా బలిసినోడికి ఏ పని పాట లేక ఇలాంటి పనులన్నీ చేస్తారో నాకు ఇప్పుడే అర్థమైంది. మరి ఇంత దుర్మార్గంగానా 50 lakhs ఎంట్రీ ఫీజు? హేమగారు దొరికారట, హేమగారు సంబంధించినటువంటి ఫోటోలు దొరికినాయట, కర్ణాటక పోలీసులతో రిలీజ్ చేశారట, అర్థమైందట. సో ఆ పోస్ట్ నేను పక్కన పెట్టనులే, ఎందుకంటే దాంట్లో ఇంకా చాలా ఘోరంగా రాశారు వాళ్ళు, అవన్నీ చదివితే పద్ధతి ఉండదేమో. సో అది పరిస్థితి. సో కేవలం ఈ వీడియో 18+ people మాత్రమే చూడండి. సో నేను ముందు కూడా చెప్తాను అదే మాట, అది పరిస్థితి.